నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి నమస్తే సార్ ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పచ్చు ఎప్పటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీతో వెళతారా అటు టీడీపీతో వెళ్తారా అని ఒక సందిగ్ధతకు తెరపడిందని అనుకోవచ్చు బట్ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు నేను టీడీపీతో కలిసి నడవబోతున్నాను అలానే బీజేపీ కూడా కలిసి నడిస్తే బాగుంటుంది అని ఆశిస్తున్నాను అంటూ చెప్పారు ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలంటారు ఎన్నికల వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రవేశించింది గత కొంతకాలం నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెబుతూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని అలాగే ప్రతిపక్షాలపైన చేస్తున్నటువంటి దమనకాండని దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తాము మరి విలేకరులు అడిగారు భారతీయ జనతా పార్టీతో మీ మైత్రి ఏంటి అని బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని విశ్వసిస్తున్నానని చెప్పాడు ఆయన వస్తుందా లేదా అనేటువంటిది ఇక బీజేపీ తేల్చుకోవాలి కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇప్పటికైతే టీడీపీ జనసేన రానున్నటువంటి ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేస్తాయి కలిసి పోటీ చేస్తాయి అనేటువంటి ఒక స్పష్టత ప్రజలకు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఆ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసి నడవడానికి సిద్ధంగా లేదు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే మోదీ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారో దానికి ఆ పగ పనిలో ఇటు మోదీ గవర్నమెంట్ ఉన్నట్లుగా కూడా ఉన్న రాజకీయాలు బట్టి చూస్తూ ఉంటే అర్థమవుతుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నమాట మరి ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ గారితో జట్టు కట్టడానికి ఆశిస్తున్నప్పుడు టీడీపీతో కూడా కలిసి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా బీజేపీతో తెగతింపులు చేసుకోవడానికే మానసికంగా పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడినట్లుగా ఆయన ప్రకటన బట్టి అర్థమవుతున్నది ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలపైన ఏనాడైనా ప్రధానమంత్రి గారికి మీరు దృష్టికి తీసుకెళ్లారంటే ఆయనకు అన్ని విషయాలు తెలుసు కదా ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా నేను చెప్పాల్సిన ఉంది నా సినిమా విడుదల సందర్భంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరి కానీ నేను ఆంధ్రప్రదేశ్కు వస్తుంటే నన్ను మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి కానీ నా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నటువంటి అన్నీ కూడా నేను చెప్పాల్సిన పనే ఉంది ప్రధానమంత్రి గారికి ఆయనకి తెలుసు కదా అందువల్ల అంటే తెలుసు కదా అని అంటే దాని మీద వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు కదా అనేటువంటిది కూడా మనం ధ్వనిస్తున్నది అందుకనే ఈ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీతో జట్టుగట్టే ఈ దుష్ట పరిపాలనకే అంతం పలకాలని ఒక రాజకీయ నిర్ణయానికి నేను వచ్చానని ఆయన ఒక విస్పష్ట ప్రకటన చేసిన పూర్వరంగంలో బీజేపీతో అవసరమైతే తెగతింపులు చేసుకోవడానికి కూడా సిద్ధపడినట్టుగానే మనం భావించాలి ఇక బీజేపీ అలా ఆ మాట చెప్పకుండా బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు కలిసి వస్తుందా లేదా అనేటువంటిది ఆ బాల్ ఇప్పుడు బీజేపీ కోర్టులో ఉన్నది వాళ్ళు కక్షతో చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో ఉన్నారా లేదా మోడీ గారు ఇవన్నీ కూడా ఈరోజు ఊహాజనితమైనటువంటివి కానీ ఒకటి మాత్రం స్పష్టం భారతీయ జనతా పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రజలు కూడా కోరుకోవడం లేదు ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేదు అందువల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల పట్ల కూడా పైపెచ్చు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తానని చెప్పడం నిత్యావసర వస్తువుల ధరలు పెంచేయడం ఇవన్నీ కూడా ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి అందుకనే బహుశా పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని బీజేపీతో పోవడం కంటే టీడీపీతో కలిసి ప్రయాణం చేయడమే ఇవాళ రాజకీయంగా సానుకూలమైనటువంటి స్పందన ప్రజల నుంచి ఉంటుందని భావించి ఉండవచ్చు వైఎస్ఆర్సీపీ అధికార పక్షంలో ఉన్న ఒంటరిగానే పోటీ చేయడానికి మనం చూస్తున్నాం ఒంటరిగా పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్న ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేని నేపథ్యంలో మరి బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు బీజేపీకి వేరే చాయిస్ కూడా కనిపించట్లేదు రైట్ భారతీయ జనతా పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ వాళ్ళ ఆలోచనలను మనం పరిశీలన చేస్తే ఎవరితో కలవాలా ఏంటి అనేటువంటిది వాళ్ళు జాగ్రత్తగానే ఆచితూచి అడుగులేస్తున్నారు ఇండియా కూటమి ఫామ్ కాగానే వాళ్ళు ఆవిర్భవించి సంప్రదింపులు చేయడం మొదలుపెట్టగానే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఎన్డీఏ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేశారు అందులో ఇండియా కూటమిలో ఇరవై ఆరు పార్టీలు ఉన్నాయంటే ఎన్డీఏ కూటమిలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పార్టీలు ఉన్నాయని నంబర్ గేమ్ ఆడడం మొదలుపెట్టారు ఇప్పుడు జనసేన తమతో ఉన్నటువంటి పార్టీ వెళ్ళి టీడీపీతో కలిసిన తర్వాత టీడీపీ జనసేనతో కలవాలని బీజేపీ కోరుకుంటే బహుశా వీళ్ళు సానుకూలంగా ప్రతి ప్రతిస్పందిస్తే అటు పోవచ్చు ఒకవేళ లేదు మేము టీడీపీతో కలవడానికే ససేమిరా ఇష్టంగా లేము అని అంటే బి వైఎస్ఆర్సిపి వైపున పోవాలనుకోండి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తున్నారు టీడీపీ ఏం చెప్తున్నదో జనసేన ఏం చెప్తున్నదో అదే మాటలు చెప్తున్నారు ఇక్కడ ఒక దుష్ట పరిపాలన ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగుతున్నది అవినీతి పాలన సాగుతున్నది మాఫియా రాజ్యం ఏలుతున్నదని భువనే బీజేపీ అధ్యక్షురాలు గారు మొదలుకొని అందరూ కూడా అదే ప్రకటనలు చేస్తున్నారు అమరావతి రాజధాని విషయంలో మేము అమరావతికి అనుకూలమని చెప్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కలవడానికి అవకాశం ఉందని మనం ఈరోజు ఎలా చెప్పగలం వాతావరణం అయితే కనిపించడం లేదు సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు అలానే బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ అయిన తర్వాత ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అంశాలు మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా సింపతి గెయిన్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు సో మీరేం చెప్తారు రాజకీయ విశ్లేషకులుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మధ్యలోకి వెళ్తా ఉన్నారు ఇటీవల కాలంలో ప్రాజెక్టుల మీద సమస్యల మీద వెళ్ళారు ఇతర అంశాలపైన కూడా ప్రజల మధ్యలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వారాహ యాత్రతో ప్రజల మధ్యలో ఉన్నారు లోకేష్ గారు టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఆయన జనంలో ఉన్నారు ప్రజల స్పందన వస్తున్నది వామపక్షాలు వాళ్ళ రీతిలో వాళ్ళు ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల్లోనే ప్రాజెక్టుల సమస్య పైన ఇతర సమస్యలపైన ఉంటున్నారు ఈ ప్రజాస్పందన చూస్తే పాలక పార్టీ పట్ల అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతున్నదేమో అనేటువంటి ఇండికేషన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈరోజు ఆయన అరెస్ట్ చేసింది కూడా ఎన్నికల సందర్భంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చేశారనేటువంటి భావన కూడా ప్రజల్లో కలుగుతున్నది సానుభూతి అనేటువంటిది ఒక చిన్న భాగం కావచ్చు కానీ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తే రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందని నా అభిప్రాయం ఏదో కేసు కేవలం ఒక కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రాన ఆయన మీద సానుభూతితో ప్రజలు ఓట్లేస్తారని కాదు అలా అయితే గతంలో ఆయన మీద అలిపిరి దగ్గర అటాక్ బాంబులు అటాక్ జరిగింది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు కానీ ఆనాడు ప్రజలు సానుభూతి ఓటే వేయలేదు అధికారంలోకి తీసుకు మళ్ళా తీసుకురాలేదు సానుభూతి అనేది నామమాత్రమైనటువంటి అంశం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరించిన విధానాలు వాటి పట్ల ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేటువంటిదే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసిన పనేంటి లేకపోతే అప్పులు ఏంటి లేకపోతే ప్రాజెక్టుల నిర్మాణం ఏంటి అభివృద్ధి ఏంటి పరిశ్రమలు నెలకొల్పారా ఉపాధి అవకాశాలు కల్పించారా లేదా ధరల పెరుగుదల ఏంటి ఇవన్నీ కూడా చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మద్యపాన నిషేధాన్ని అమలు చేశారా ఇతర విషయాల్లో ఆ ప్రణాళికను అమలు చేశారా లేదా అనేటువంటిది కొలబద్దగా ప్రజలు ఆలోచించి ప్రజా తీర్పు రాను ఎన్నికల్లో ఇస్తారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లోకి పంపించడానికి ప్రధాన కారణంగా కూడా ప్రజలు అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి అనేది అర్థం కానీ ప్రశ్న బీజేపీ శ్రేణులు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది రైట్ సో ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది అంటారు మీరు అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసిందో వెంటనే ఇంకొన్ని ప్రశ్నలు ప్రజల ముందుకు వస్తున్నాయి ఇక్కడ రెండు మూడు విషయాలమ్మ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వరకు నేను బీజేపీతో మైత్రి కోరుకుంటున్నాను అని చెప్పారు ఇప్పుడు కూడా చెప్పారు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన వచ్చి సంఘీభావం తెలియజేయడానికని హైదరాబాద్ నుంచి బయలుదేరితే విమానాన్ని అనుమతించద్దు అని చెప్పి ఒక ఎస్పీ ఆంధ్రప్రదేశ్ నుంచి విజ్ఞప్తి చేస్తే విమానయానం శాఖ ఎవరిది కేంద్ర ప్రభుత్వంది కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు కాబట్టే ఆయన బేగంపేట నుంచి గన్నవరానికి ఆయన కోరుకున్న రీతిలో విమానంలో రాలేకపోయాడు ఒకటి రెండవది గతంలో విశాఖపట్నంలో ఆయన మీద దాడి చేసినప్పుడు కానీ ఆయన కార్యకలాపాలు అడ్డుకున్నప్పుడు కానీ ఇతర సందర్భాల్లో కానీ హోంమంత్రి గారికి కేంద్ర హోంమంత్రి మోడీ గారికి ఈ విషయాలన్నీ తెలుసు కదా అయినా వాళ్ళు ఏమీ స్పందించలేదు వాటిపైననేటువంటి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు మీరు అన్నారు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా క్యాన్సల్ చేశారని మొదటిచ్చారు ఆ రోజు రాత్రి పోలీసులు వాళ్ళందరినీ గృహ నిబంధనలు పెట్టున్నారు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి అవకాశం లేకపోయిందని వాయిదా వేశారు మరుసటి రోజు ఉదయానికి కానీ మరుసటి రోజు ఉదయానికి దాన్ని మరి ఇంకొక రోజు వాయిదా వేశారు ఆ విధంగా అంటే గవర్నరు కేంద్ర ప్రభుత్వానికి క్షణ క్షణం రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలన్నింటినీ తెలియజేస్తుంటారు మరి కేంద్రం యొక్క అడ్వైస్తోనే ఇవన్నీ జరిగాయా లేదా అని ఇతమితంగా మనమేమీ చెప్పలేం కానీ గవర్నర్ గారు సహజంగానే కేంద్రానికి తెలియజేస్తుంటారు కాబట్టే అనుమానించాల్సి వస్తుంది ప్రజలు కూడా శంకిస్తామన్నారు అందువల్ల బీజేపీ రాజకీయంగా ఏం చేస్తుంది అనేటువంటిది ఇవాళ జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఇవాళ హోరాహోరీ పోరాటం ఎన్డీఏకి ఇండియాకు కూటమిల మధ్య ఉండబోతున్నది ఎవరు ఏ కూటమిలో ఉంటారనేటువంటిది కూడా ఈరోజు పెద్ద ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ఎన్డీఏలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడా లేదు నేను ఒంటరిగా పోరాటం చేస్తాను ఎన్నికల తర్వాతనే నేను చూస్తాను ఎవరి వైపున ఉండాలని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినట్టు ఇప్పుడు చెప్తాడా లేదా అందువల్ల వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి బీజేపీ ఏ వైఖరి తీసుకుంటుందో కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది సో కీలకమైన మలుపులు తీసుకుంటుంది ఏపీ రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం సో ఎవరు ఏ స్టెప్ తీసుకోబోతున్నారో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయాలు మొత్తం పంచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్